అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఇరవై రెండవ భాగంలోనికి స్వాగతం షాహజీ తిరిగి వస్తాడు దాదోజీ జిజియాబాయిని శివాజీని తీసుకుని తన గ్రామమైన ముల్తానాకు వెళ్ళాడు వారికి అక్కడ అన్ని సౌకర్యాలను గావించాడు ఆమెను తన బిడ్డ కంటే హెచ్చుగా చూసుకున్నాడు శివాజీని ఎంతో గారాభంగా చూస్తూ వచ్చాడు శివాజీ కుర్రవాడైనప్పటికీ చాలా తుంటరిగా ఉన్నాడు రెండేళ్లు నిండి నిండకనే ఇష్టం వచ్చినట్లుగా పరిగెడతాడు చెబితే వినడు అడ్డొస్తే గర్జిస్తాడు ఏమైనా అంటే కొట్టొస్తాడు అతన్ని పట్టడమే చాలా కష్టమైపోయింది దాదోజీకి శివాజీ అంటే చాలా ప్రేమ అతన్ని శివాజీ మహారాజ్ అని పిలుస్తాడు అతడు ఆజ్ఞ ఏమిటి అంటూ నవ్వుతాడు రాజ్యాన్ని స్థాపిస్తావా అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడు శివాజీ నవ్వితే తాను నవ్వుతాడు ఈ విధంగా గడుపుతున్నాడు దాదోజీ శివాజీతో అతనికి దినాలు ఘడియలు లాగా గడిచిపోతున్నాయి దాదోజీ కొండదేవ్ బ్రాహ్మణుడు అన్ని వేదాలు పురాణాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ బాగా తెలిసినవాడు అంతేకాక యుద్ధ మర్మాలు కూడా ఎరిగినవాడు దాదోజీకి భార్య లేదు ఆమె ఎన్నడో చనిపోయింది బిడ్డలు కూడా లేరు తానే ఒంటరిగా జీవిస్తున్నాడు అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలకు అతడు ఏ నవాబు వద్దనైనా ఉండి ఉండవచ్చు మంచి ప్రతిష్టను పొంది ఉండవచ్చు కానీ అతడు అలా చేయలేదు నవాబులంటే అతనికి కిట్టదు వారిని సేవించడం అంటే దేశాన్ని వారికి అమ్మి వేయడమేనని అతని ఉద్దేశ్యం దాదోజీ ఒంటరిగా ఉన్నాడు తానే వంట చేసుకుంటాడు కానీ జిజియాబాయ్ వచ్చిన తర్వాత ఆమె కోసం ఒక వంటవాణ్ణి పెట్టాడు మీరెందుకు ఎచ్చట ఉద్యోగంలో చేరలేదు అని ప్రశ్నించింది ఒకనాడు జిజియాబాయ్ నాకెందుకమ్మా ఉద్యోగం అంటూ నవ్వాడు దాదోజీ మీ శక్తి సామర్థ్యాలన్నీ వృథా కావటం లేదా ఇలా ఊరుకుంటే అన్నదామె మహమ్మదీయుల రాజ్య విస్తరణకు మాత్రం నా శక్తి సామర్థ్యాలను వినియోగించదలుచుకోలేదు అన్నాడు వృద్ధుడు ఉద్రేకంతో ఆమె మరలా ప్రశ్నించలేదు నిజమే అతడన్నది హిందూ రాజులు లేనప్పుడు మహమ్మదీయుల వద్ద కొలువు చేసే ప్రయోజనమేమున్నది అది హిందువుల్ని అణచివేయటానికి మాత్రమే తోడ్పడుతుంది దాదోజీ వెంటనే తన ఉద్రేకాన్ని తగ్గించుకొని నీ కుమారుడు రాజైతే అప్పుడు నేను అతనికి మంత్రిగా ఉంటానులేమ్మా అన్నాడు నవ్వుతూ ఆమె కూడా నవ్వింది ఆ విధంగా దాదోజీ కొండదేవ్ ఇంటిలో జిజియాబాయికి ఆనందంగా దినాలు గడిచిపోయాయి ఈలోగా మొగలు శివనేరుని విడిచి వెళ్లారని తెలిసింది తర్వాత కొన్ని దినాలకు దాదోజీ జిజియాబాయిని శివాజీని శివనేరుకు తీసుకుని వచ్చాడు శివనేరుకు తిరిగి వస్తూనే రెండు దినాలుండి తన గ్రామానికి వెళతానన్నాడు దాదోజీ మీరు వెళతానంటుంటే నాకు భయంగా ఉన్నది అన్నది జిజియాబాయ్ పర్వాలేదమ్మా మొఘలు వెళ్ళిపోయారుగా ఇక భయం ఏమీ లేదు అన్నాడు దాదోజీ ప్రేమతో మీరు అచ్చటికి వెళ్ళి మాత్రం ఏమి చేయనున్నారు ఇచ్చటే ఎందుకుండరాదు అని ప్రశ్నించింది జిజయాబాయ్ ఎందుకు నేను వెళ్ళొస్తాను అప్పుడప్పుడు వస్తుంటానులే అన్నాడు దాదోజీ ప్రేమతో అంటూనే వెళ్ళిపోయారు మరొకసారి దాదోజీ కొండదేవ్ వచ్చినప్పుడు మీకు మన ఇంటి ప్రక్కనే ఒక గృహాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచాను వంటవాడిని కూడా మాట్లాడి ఉంచాను మీరిచ్చటే ఉండిపోవాలి అని బలవంతపరిచింది జిజియాబాయి దాదోజీ ఎంత కాదన్నా ఆమె వినలేదు కడకు అతడు అక్కడే ఉండి అప్పుడప్పుడు తన గ్రామానికి వెళ్ళి రావటానికి నిర్ణయించుకున్నాడు ఒకనాడు బీజపూర్ నుంచి ఒక సైనికుడు వచ్చి జిజియాబాయి ఉందేమోనని కనుక్కొని వెళ్ళాడు ఆ తరువాత ఒక వారానికి షాహజీ శివనేరుకు వచ్చాడు షాహజీ వచ్చినప్పుడు దాదోజీ కొండదేవ్ కూడా శివనేరులోనే ఉన్నాడు దాదోజీని చూచి షాహజీ పలుకరించాడు షాహజీ తనను మరువనందుకు దాదోజీ ఆనందించాడు ఆ తరువాత ఏ విధంగా మొగలులు శివనేరును పట్టుకున్నది దాదోజీ కొండదేవ్ ఏ విధంగా జిజియాబాయిని శివాజీని తప్పించి తన ఇంటికి తీసుకు వెళ్ళింది మొగలులు శివనేరుని వీడి వెళ్ళిన తరువాత వారిని ఎలా అక్కడికి తీసుకుని వచ్చింది అన్నిటినీ సంభాషణల సందర్భంగా జిజియాబాయ్ దాదోజీ ఇద్దరూ వివరించారు షాహజీ శివాజీని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అమ్మా ఎవరే వీరు అని ప్రశ్నించాడు శివాజీ తన తల్లిని మీ నాన్నగారి నాయన నవ్వుతూ అన్నది జిజియాబాయ్ శివాజీ షాహజీని చూస్తూ ఉండిపోయాడు శంభాజీ ఎలా ఉన్నాడని అడిగింది జిజియాబాయ్ బాగున్నాడని మంచి వీరుడవుతాడని అన్నాడు షాహజీ వాడు నన్ను మరిచినట్టే ఉంది అన్నది జిజియాబాయ్ అందుకు అందరూ నవ్వారు నేను కర్ణాటకానికి వెడుతున్నాను మరలా ఎప్పుడు వస్తానో తెలియదు అన్నాడు షాహజీ మరలా యుద్ధానికా అన్నది జిజియాబాయ్ అవును అన్నాడు శివాజీ కర్ణాటకంలో మహమ్మదీయ రాజులెవరూ లేరే అన్నాడు దాదోజీ లేరు అక్కడ ఉన్న హిందూ రాజులపై దండెత్తుతున్నాము అని చెప్పాడు షాహజీ అదేమీ నాకంత ఇష్టంగా లేదు అన్నది జిజియాబాయి మీ అందరి కోసం ఒక చిన్న ప్రశ్న షాహజీ